హలో శివమేకర్, నేను మీ శివని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఈరోజు వీడియో ఏంటంటే, క్యారెట్ ఎలా వేసుకోవాలో, క్యారెట్ సీడ్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో చేస్తున్నాను. సో క్యారెట్ సీడ్స్ ఎలా ఉంటాయో కూడా నాకైతే ఇంతవరకు తెలియదండి, ఫస్ట్ టైం క్యారెట్ వేస్తున్నాను. సో మీ అందరికీ షేర్ చేద్దామనేసి వీడియో తీస్తున్నా. సీడ్స్ ఎలా ఉంటాయో, క్యారెట్ ఎలా వేసుకోవాలో, ఎన్ని హార్వెస్ట్ అయ్యేసరికి ఎన్ని రోజులు పడుతుందో మీ అందరికీ షేర్ చేస్తాను. సో అందుకన్నా ముందు, మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ మేకర్, నేను మీ శివని. ఈరోజు వీడియోలో క్యారెట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. సో మనం క్యారెట్ వేయడం కోసం ముందుగా ఈ భూమిని అంతా ఇలా తవ్వుకొని మెత్తగా చేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిలో పదును ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. అంటే భూమిలో నీటి శాతం ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి. మనకు మొలకలు వచ్చేంతవరకు పదును ఉండేలా చూసుకోవాలి. సో అలా చూసుకున్న తర్వాత నేలంతా ఇలా తవ్వుకొని బాగా నున్నగా చేసుకోవాలన్నమాట. మెత్తగా వీడియోలో చూపించిన విధంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏం పని చేయాలనుకున్నా మా ముగ్గురు పిల్లలు ఇలా అడ్డమోస్తూ ఉంటారండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత క్యారెట్ సీడ్స్ తీసుకొని, క్యారెట్ సీడ్స్ సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. సో ఎక్కడైనా డీమార్ట్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి, తెచ్చుకోవచ్చు. సో క్యారెట్ సీడ్స్ కూడా ఎలా ఉంటాయో నాకైతే తెలియదండి, ఫస్ట్ టైం క్యారెట్ వేస్తున్నాను. సో మనం జీలకర్ర ఎలా ఉంటుందో అలా ఉన్నాయి అన్నమాట సడన్గా చూసేకి క్యారెట్ సీడ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి క్యారెట్ సీడ్స్. ఇలా క్యారెట్ సీడ్స్ తీసుకొని అక్కడక్కడ చల్లేసుకోవడమే అండి. క్యారెట్ని వర్షాకాలంలో వచ్చేలాగా వేసుకోకూడదండి. సో వర్షాలు ఎక్కువ అవడం వలన భూమిలో నీటి శాతం ఎక్కువైనప్పుడు క్యారెట్ కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మనం వర్షాకాలం కాకుండా, అలానే ఎండాకాలం కాకుండా మధ్యలో వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి క్యారెట్ని. వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ సీడ్స్ని వేసుకోవాలండి. సో అలా వేసుకున్న తర్వాత మన్నుతో కవర్ చేసేసుకోవాలి. మన్నుతో కవర్ చేసుకున్న తర్వాత నాకైతే ఒక 20 డేస్ పట్టిందండి. ఇవి మొలకలు వచ్చేసరికి బాగా లేట్ అయింది, వస్తాయో రావో అని అనుకున్న డౌట్గా ఉన్నది. సో 20 డేస్కి ఇలా మొలకలు వచ్చాయన్నమాట. ఇవి క్యారెట్ సీడ్స్ మొలక రావడమే చాలా లేట్ అవుద్దండి. తర్వాత పెరగడం అంటే చాలా తొందరగానే పెరిగిపోతుంది, మొలకలు వచ్చేదే కష్టం అన్నమాట, లేట్ అవుతుంది బాగా. సో నాకు 20 డేస్కి అంతా ఇలా మొలకలు వచ్చాయి. క్యారెట్ పెరగడం అంటే చాలా ఈజీ అండి. సో దానికి కొమ్మలు ఆకులంతా బాగా చాలా తొందరగానే వచ్చేసాయి. నాకు 30 డేస్కి అంతా ఇలా వచ్చేసాయి. 20 డేస్కి అంతా మొలకలు వస్తే 30 డేస్కి అంతా ఇలా ఆకులు కొమ్మలంతా వచ్చేసాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. సో అక్కడక్కడ లక్కీ తొక్కడం వలన ఇంకా కొంచెం రాలేదు మొలకలు. సో లేటుగా వస్తాయి అవి కూడా. ఇలా 30 డేస్ తర్వాత ఒకసారి వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని అందులో ఏమన్నా గడ్డి అంతా ఉంటే తీసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది కదా, అక్కడ అలా గుబురుగా వచ్చినప్పుడు మనకు లోపల క్యారెట్ రెడీ అవడానికి స్టార్ట్ అవుతూ ఉందని అర్థం. సో అంతవరకు 40 డేస్ వరకు నేనైతే వాటర్ వేయలేదు. ఇలా రెడీ అయిన తర్వాత వాటర్ చేసుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిన తర్వాత మనం క్యారెట్ని హార్వెస్ట్ చేసేంతవరకు వాటర్ బాగా వేసుకుంటూ ఉండాలి. సో వాటర్ ఎక్కువ వేయడం వలన క్యారెట్ అనేది బాగా పెద్దగా లావుగా వస్తుంది అన్నమాట. సో నేనైతే 40 డేస్ వరకు వాటర్ ఏమీ లేదండి, 30 డేస్కి వేసాను. తర్వాత 40 డేస్కి అంతా ఇలా రెడీ అయిన తర్వాత వాటర్ వేసుకుంటా ఉన్నాను. సో చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, గ్రీన్ కలర్గా క్యారెట్ అంతా బాగుంది కదా. వాటర్ వేసుకుంటున్నానండి. సో ఇలా గుబురుగా వచ్చి సైడ్ దానికి సైడ్ కొమ్మలంతా ఆకులు వస్తాయి కదా, సో అవి కూడా చాలా పొడవుగా లావుగా అయినాయండి. సో అక్కడక్కడ గడ్డి పోసలు ఉంటే తీసేస్తా ఉన్నాను. మధ్య మధ్యలో సరస్వతి ఆకు కూడా బాగా దాంట్లోకి వచ్చేసిందండి వాటర్ ఎక్కువ వేయడం వలన.
పక్కలోంచి క్యారెట్ లేక్ వచ్చేసింది. సో మీకు ఒక చిన్న క్యారెట్ మొలక తీసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, నేనైతే చిన్న క్యారెట్ మొలకని పీకాను. సో వాటర్లో క్లీన్ చేసి చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, అలా రెడీ అవుతా ఉందన్నమాట చిన్న చిన్నగా. అప్పుడే చిన్న నేను చిన్న మొక్క పెరికాను కాబట్టి చిన్నగా కనపడుతుంది, అదే పెద్దదైంటే పెద్దగా కనపడు. సో వాటర్ వేయలేదు కదా, గట్టిగా ఉంటుంది, అందుకే చిన్న తీసేసాను. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో క్యారెట్, కలర్ఫుల్గా ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి, మీలా ప్లేస్ ఉన్న వాళ్ళు. సో ప్లేస్ లేని వాళ్ళు కూడా కుండీలలో వేసుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది క్యారెట్. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తూ ఉన్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా వీడియోస్ గురించి మీరు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వాలనుకుంటే సో మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు టీ వీడియో అయితే ఇదండి. సో లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. చూసారు కదండి ఈరోజు వీడియో ఎలా ఉందో, క్యారెట్ ఎలా వేసుకోవాలో చూసారు కదా. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my videos. Bye bye friends. Next video la kaludam. Take care.